ఎవ్వరి దయా దాక్షిణాల పైన లేరు మీరందరూ పని చేసేది రాజ్యాంగంలో మీకు వచ్చిన హక్కుల ప్రకారం మీ ఎన్నికలు జరిగాయి నిదులు విదులు బాధ్యతలు ఇవన్నీ కూడా రాజ్యాంగం మీకు ఇచ్చింది తప్ప వ్యక్తులు కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వాస్తవాన్ని న్యాయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవాస్తవాల్ని ఫేక్ న్యూస్ ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు మీరు ఒకసారి చూస్తే వివేకానంద రెడ్డి మర్డర్ లో ఎన్ని ట్విస్ట్లు పెట్టాడో మీరు చూశారు బాబాయిని చంపి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు బాబాయి అలాంటి బాబాయిని చంపి వేరే వాళ్ళపైన మనపైన నిపం వేసి సిబిఐ ఎన్క్వైరీ కావాలని మళ్ళీ గవర్నమెంట్ వస్తారని సిబిఐ ఎన్క్వైరీ వద్దని తల్లిని సోదరుని వివేకానంద కూతుర్ని ఇంకొక చెల్లెల్ని అందరిని మోసం చేసి ఇప్పుడు అడ్డంగా సిబిఐ ఎన్క్వైరీ పట్టుకుంటే వీళ్ళెవరు సిబిఐ ఎన్క్వైరీ చేయడానికి కావాలని మా మీద కేసులు పెడుతున్నారంటే దొంగల్ని పట్టుకుంటే సిబిఐ తప్పండి అంటే అదే దొంగల్ని సమర్థిస్తే సిబిఐ ఎన్క్వైరీ బాగా చేసినట్టు లెక్క ఎవరికి అవసరం ఉందండి చాలా స్పష్టంగా చెప్పారు సిబిఐలో అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ ఎనకానున్నాడని చెప్పి చెప్పారు ఆ రోజు వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని చాలా స్పష్టంగా ఎంపీ సీటు అబ్జెక్ట్ చేశారని చెప్పారు అదేవిధంగా పక్కన మీరు చూస్తే తల్లికి మీ చెల్లెల కన్నా ఇవ్వగానే నాకు ఇవ్వకపోతే అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి వీలు లేదంటే ఆ కక్షతో చేశారని కూడా రాశారు ఇలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల్ని వెనకేసుకొని రావడం చాలా తప్పు చాలా ద్రోహం ఇది కరెక్ట్ కాదు మీరందరూ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పరిటాల రవీంద్ర చనిపోయాడు జ్ఞాపకం ఉందా మీకందరికీ పరిటాల రవీందర్ ని పార్టీ ఆఫీసులో చంపేశారు అలాంటిది పరిటాల రవీందర్ ని పార్టీ ఆఫీసులో చంపేస్తే చంపిన వాళ్ళందరినీ జైల్లో చంపేశారు జైల్లో బయట చంపేశారు ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు ఇక్కడ కూడా ఈ కేసులో ఒక అతను శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఉరేసుకున్నాడని చెప్పారు ఉరేసుకున్నాడో చంపేశారో దేవునికే తెలియాలి నిన్న మొన్న వాళ్ళు కూడా రష్యం లేదని మన పార్టీ వాళ్ళు ఢిల్లీకి లెటర్ రాసే పరిస్థితికి వచ్చాం అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి నేరాలు ఘోరాలు హత్యలు చేసే పరిస్థితికి వస్తే ఏమవుతుంది రాష్ట్రం ఎవరికి రక్షణ ఉంది మీకు రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా ప్రజలకు రక్షణ ఉందా ఎవరికి రక్షణ ఉంది ఈ విషయం కూడా మన ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది హత్యా రాజకీయాలు చేసేవారు రాజకీయాల్లో అనర్హులు వాళ్ళు ఉండడానికే వీల్లేదు అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టం అవుతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ జరిగే పరిస్థితి ఉండదు ఆ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అందుకే మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు మళ్ళీ ఒకసారి కూర్చుందాం మీరంతా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటారు ఎప్పటికప్పుడు సర్పంచెస్ కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయమంటాను ఒకటి పార్టీలో మీరు పనిచేసే విధానం ఒకటి ఉంటే రెండోది ఎక్కడికక్కడ మీరు మీ హక్కుల కోసం పోరాడడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఎక్కడ ఏ సర్పంచ్కి ఎవరు ఇబ్బంది కలిగించినా మీకు అండగా నిలబడి మీకు న్యాయం చేసే వరకు పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం.